52వ కీర్తన మొదటి వచనం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉంటుంది. దోయగు అనబడే వ్యక్తి సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలకు దగ్గర ఉన్నాడని చెప్పినప్పుడు దావీదు రచించిన కీర్తన. సూర్యుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుతున్నావు? ప్రపంచంలో కొంతమంది తాము చేసే క్రియలను బట్టి, తాము చేసే కీడులను బట్టి అతిశయపడతారట. నేను కాబట్టి ఇలా చేసేస్తున్నాను, నేను కాబట్టి భర్తను బాధ పెట్టేస్తున్నాను, నేను కాబట్టి భార్యను ఇబ్బంది పెడతాను, నేను కాబట్టి నా చుట్టూ ఎవరిని మాట్లాడినివ్వడంలా, నేను కాబట్టి నేను అనుకున్నది జరిగిపోతుంది, ఇష్టానుసారం బ్రతికేస్తాను, ఎవరు నన్ను అడిగేది లేదు, ఎవరు నన్ను ప్రశ్నించే లేదు అని చాలామంది అతిశయంతో అహంభావంతో జీవించే వాళ్ళు ప్రపంచంలో కనబడతారు. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు సూర్యుడు కావచ్చు, వీరుడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, జ్ఞానివి కావచ్చు, మరొకడు కావచ్చు, కీడును బట్టి అతిశయపడుతున్నావేమో, జాగ్రత్త సుమా, ఒకరోజున దేవుని యొక్క ఉగ్రత ఫెళ్ళున దిగొచ్చే ఆ భయంకరమైన దినాన్ని నువ్వు తట్టుకోలేవు. సూర్యుడా, నువ్వు నీ కీడును బట్టి అతిశయపడుతున్నావు, కానీ దేవుని కృప నిత్యము ఉంటుంది. నా మీద దేవుని కృప ఉంది, ఐ ఎంజాయ్ గాడ్స్ గ్రేస్, దేవుని కృపను నేను ఆస్వాదిస్తున్నాను. ఎస్, ఆయన కృప నిత్యము ఉండే కృప. ఆనాడు పాత నిబంధనలోని భక్తులందరూ కూడా దేవుని కృపను అంచనా వేస్తూ దేవుని కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే, ఆయన కృప సంపూర్ణంగా నిర్వచించబడిన సమయంలో మనం ఉన్నాం. యేసు ప్రభువు సిలువ మీద మరణించుట ద్వారా కృప అంటే ఏంటో, కృపా యుగంలో బ్రతికితే మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో స్పష్టంగా ఈరోజున మనందరం తెలుసుకుంటున్నాం. నూతన నిబంధన సంఘంలో ఉన్న మనందరం కూడా దేవుని కృపను మరింత గొప్పగా ఆస్వాదిస్తున్నాం. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్న గొప్ప దైవజనులు ఆస్వాదించిన దానికన్నా దేవుని కృపను మరింత ఎక్కువగా మనం ఆస్వాదించగలుగుతున్నాం. ఆయన కృప నిత్యము ఉండేది. యు ఆర్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దేవుని కృప నీ మీద ఉంది. చాలామంది అంటూ ఉంటారు, నీ మీద శాపం ఉందండి, నీ జాతకం బాగాలేదండి, నీ యొక్క తిథులు, నక్షత్రాలు, రాశిఫలాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తాయండి అని చాలామంది మిమ్మల్ని చూసి అనొచ్చేమో, కానీ డోంట్ బిలీవ్ ఆల్ దోస్ లైస్, అబద్ధాలనే నమ్మకండి. దేవుని కృప మీ మీద ఎలా ఉంది? నిత్యము ఉంది. దేవుని కృప మిమ్మల్ని బలపరిచేది, లేవనెత్తేది, మీ జీవితంలో అద్భుతాలు జరిగించేది. ఆయన కృప ఎంత గొప్పది. కృప ద్వారా మనం రక్షించబడ్డామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రేస్, నాట్ బై అవర్ వర్క్స్, నాట్ బై అవర్ మెరిట్స్. మన మంచితనాన్ని బట్టో, మన నీతిని బట్టో, మనం చేసే క్రియలను బట్టో మనం రక్షణ పొందలేదు. రక్షణ అనేది దేవుని కృప ద్వారా మనకు అనుగ్రహించబడిన ఓ గొప్ప బహుమానం, అనిర్వచనీయమైన బహుమానం దేవుడు మనకిచ్చాడు. సో కృప ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు లేఖనాల్లో మనం పొందుకుంటున్నాం. మన దేవుడు కృప గలవాడు. హీఈస్ గ్రేషియస్, హీఈస్ మెర్సిఫుల్, హీఈస్ కంపాషనేట్. నేనైతే ప్రగాఢంగా నమ్ముతున్నాను, నేటికి నేను సజీవుడిగా ఉన్నాను అంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మీ జీవితంలో కూడా ప్రతి ఒక్కరు ఒప్పుకునే సత్యం ఇదే. నేటికి మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన్ను గణపరచగలుగుతున్నామంటే, ఉదయకాల సమయంలో లేచి ఆయన్ను స్తుతించగలుగుతున్నామంటే, ఇట్స్ అబ్సల్యూట్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద మర్సీ ఆఫ్ గాడ్. ఆయన కృప ఎంత గొప్పది. దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.